రైతులకు కొన్ని రుణమాఫీలు చేశాము తర్వాత పథకాలు ఇచ్చి ప్రవేశపెట్టామన్నారు వాటి వల్ల మీరు ఏమైనా లాభపడ్డారా అందరికి లక్షల లక్షలు మాపైనే కాదు సార్ మాకు ముప్పై వేలు మాకు పదివేలు తీసుకుంటే ముప్పై వేలే ఉంటుంది ఇప్పుడు మేడం ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటాను వెల్కమ్ టు మైరా మీడియా ప్రస్తుతం మనం ఇప్పుడు గజ్వేలు నియోజకవర్గంలోని సదరుపల్లిలో ఉన్నాము ఇక్కడ మనతో ఉన్నారు ఒక రైతు అలాగే గొర్రెల కాపరి మీ పేరయ్య కొమరేయ 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 గారు ఇప్పుడు మీకు కేసీఆర్ గారు గొర్రెలు ఇచ్చాము రైతులకు కొన్ని రుణమాఫీలు చేశాము తర్వాత పథకాలు ఇచ్చి ప్రవేశపెట్టామన్నారు వాటి వల్ల మీరు ఏమైనా లాభపడ్డారా గొర్రెలు మరి మీరు తీసుకున్నారా తీసుకున్నాం సార్ చచ్చిపోతున్నాయి సార్ వచ్చి చచ్చిపోతున్నాయి ఏమంటే మంచి మంచివి లేదంటారా నెత్త చచ్చిపోతున్నాయి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మీకు ఉపయోగం పండిందా లేదా అది పండలే సార్ ఇంకా సంవత్సరం అవుతుంది కదా ఇప్పుడు కాబట్టి పండలే పండలే సార్ ఎన్ని వచ్చినాయి గొర్రెలు ఇరవై ఒకటి ఇరవై ఒక గొర్రెలు వచ్చినాయా ఎంతమందికి ముప్పై మందికి వచ్చినాయి నీకెన్ని వచ్చినాయి నాకు పది వచ్చినాయి సార్ ఇద్దరు మీద తీసుకున్నాం ఇద్దరం ఒకరికి ఇరవై వస్తే ఇద్దరం తీసుకున్నాం అన్నట్టు ఒకరికి ఇరవై వేస్తే మీరు పంచుకున్నారు పంచుకున్న అంటే ఒకరికి ఒక మనిషికి ఇచ్చిళ్ళు ఒక మనిషికి ఇస్తే వాళ్ళు మేము అందరికి సరిపోవని ఒకరు పరిపత్తి తీసుకున్నాం ఏం చేస్తా ఉంటావు నువ్వు మామూలుగా రోజు ఇప్పుడు వ్యవసాయమా లేదంటే ఇదే ఇంకా గొర్రెల కాపరీ చేస్తారు లేదు కొద్దిగా ఉంది సార్ కొద్దిగా ఉంది మరి ఇప్పుడు నీకు రుణమాఫీలు గాని లేదంటే ఇప్పుడు ఎకరాకి నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు కదా రైతు బంధు పథకం కింద అవి వస్తున్నాయా అర్ధ ఎకరానికి అర్ధ ఎకరంలో ఏం పంట వేస్తా ఉన్నావు ఆ పత్తి పెట్టినా సార్ వరి లేవు కదా వరి పంట లేవు పత్తి పెట్టినావు పత్తి ఏమన్నా లాభం కనపడతా ఉందా కారణం లేదు వర్షం లేదు కదా ఇప్పుడు ఈ గొర్రెల మీద ఇప్పుడు మీ జీవనాధారం ఇదే మరి గొర్రెల మీద ఏమన్నా మీకు ఆదాయాలు వస్తున్నాయి లేదు సార్ ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు మీరు ఎన్ని ఎన్ని రోజులైంది తీసుకొని ఆదాయం పొందినారా ఏమ లేవు సార్ ఇప్పుడు కేసీఆర్ గారు మీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యేది ఈ లోన్ మాపు మాస్తామని ఏం లోన్ కాపులేను సార్ మాపు కాలేదు మాపు కాలేదు సార్ మళ్ళీ మేడం మనం పోతే మళ్ళీ కట్టమంటుంది ఉంది అప్పటి నాకు ఐదారు ఏళ్ళ కింద ఇచ్చారు ఎవరు అడిగినారు బ్యాంక్ వాళ్ళు అడిగినారా బ్యాంక్ వాళ్ళు అంటారు ఇక్కడ మీ ఊరికి మీ పార్టీలకి దీనికి సంబంధించిన పెద్ద మనిషి పంచాయతీ వాళ్ళ దగ్గరికి పోలేదా మీరు సార్ ఒకసారి అడగండి మాకు ఇట్లా మాఫియా చేస్తామన్నారు కదా మరి ఎందుకు కాలేదు ఎన్నికల టైం కాబట్టి మీ బాధలు వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం అది ఓటు ఓటు ఉందా అని సార్ ఓటు పోలేదు కదా అదే మళ్ళీ ఏడో తారీఖు డిసెంబర్ ఏడో తారీఖు ఓటు ఎందుకంటే అది మీ ఆయుధం ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటది అనుకుంటా ఉన్నావు కెసిఆర్ రావాలి రావాలి కెసివరి రావు సార్ రావాలి సార్ ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో మొత్తం కేసీఆర్ గారే రావాలి రావాలి సార్ చేస్తుండే కదా పనులు చేస్తుండు కొన్ని మనకు ఆదాయం మొత్తానికి మళ్ళీ మీ ఓటును కేసీఆర్ గారికి వస్తా అంటారు అక్కడనే సార్ మరి

ఇంకా ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నీకున్న సమస్యల గురించి మీ నియోజకవర్గంలో మీ గ్రామంలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా డ్రైనేజీ ప్రాబ్లం ఉందా మీకు ఇంటి దగ్గర కానీ ఎక్కడన్నా కానీ మా ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఏం లేదు సార్ పెంకి సార్ ఇల్లు కట్టిస్తారు ఇల్లు డబల్ బెడ్రూమ్లు అన్న రాలేదు ఇంకా రాలేదు సార్ మాకు నాకు అప్పటి వెనకటి ఉన్నది పెంకిల్లే గుణ పెంక ఇల్లు కాంగ్రెస్ పెంక కూడా కాదు గుణ పెంక సార్ మరి ఈసారి గెలుస్తే ఆయన డబల్ బెడ్రూమ్ ఇస్తాడు అనుకుంటున్నారా మీరు ఏమో సార్ లేనోళ్ళకి ఇస్తారు కదా సార్ మనకి ఇల్లు జాగా ఉన్నది అన్నట్టు లేనోళ్ళకి ఇస్తారు అన్నట్టు ఓకే ఇంకా ఏంటి ఇప్పుడు ఇచ్చిన ఇవేనా అన్ని గొర్రెలు ఆయన ఇచ్చినవి రెండు చచ్చిపోయినాయి సార్ రెండు పోయినాయి మొత్తం ఎన్ని ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఇవ ఇరవైకి మీద ఉండదు సార్ ఇరవై రెండు ఇరవై మూడు సరే ఎట్లా 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 జీవనాధారం ఇది మీకు మేపర్ సార్ ఆరు నెలలు ఏడాది కష్టం సార్ ఇది ఏడాది నాటికి పిల్లలు ఉడితే అప్పుడు మనకు మగపిల్లలు ఉడితే ఆదాయం మనం మీకు దాకా ఆడి పుడితే అమ్మం కదా అట్టే ఉంటాయి ఆడి పుడితే మొగ ఉడితేనే అమ్ముకుంటాం అన్నట్టు నిజంగా సాలరు వస్తే అమ్ముకుని ఐదు 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 వేలు ఆరు వేలు ఇస్తే ఇంకా మటన్ పోతాయా మటన్ పోతాయి కట్టుకుల అన్నట్టు కదా మొత్తానికి కొమిరయ్య గారు చూసుకుంటే ఇక్కడ మేము కేసీఆర్ గారు చేసిన ఈ గొర్రెల పంపకం వల్ల లాభపడ్డాము కానీ వాతావరణం అనుకూలించక కొన్ని అయితే ఇక్కడ చనిపోతున్నాయి అని చెప్పుకొస్తున్నారు అదేవిధంగా ఈయన ఎప్పుడో తీసుకున్న లోన్ ఇప్పటికీ కూడా అది మాకు రుణమాఫీ కాలేదు బ్యాంకు వారు ఇబ్బంది పెడుతున్నారంటూ చెప్పుకొస్తున్నాడు ఏది ఏమైనప్పటికీ సామాన్య ప్రజల్లో కేసీఆర్ గారికి మంచి ఆదరణనే లభిస్తుందని ఇలాంటి వారిని ఇలాంటి వారితో మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతుంది చెప్పండి ఇంకా ఏమన్నా మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా ఇబ్బంది సార్ అదే ఇబ్బంది సార్ ఒక ఇప్పుడు అందరికి లక్షల లక్షల మాపైనే కదా సార్ మాకు ముప్పై వేలు మాపే పదివేలు తీసుకుంటే ముప్పై వేలే అంటుంది ఇప్పుడు మేడం ముప్పై వేలు పదివేలే కానీ కట్టాల్సింది ముప్పై వేలు అంటుంది అంటుంది కొన్ని మళ్ళీ కట్టిన మధ్యలో కూడా రివర్ చేసి రివర్ చేసినాం రివర్ చేసినాం కానీ మళ్ళీ అట్లా అంటుంది మేడం సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి ఎంజాయ్ చేయండి